శిక్ష అయినా పడాలి జైల్లో అయినా ఉండాలి లేకపోతే కనుక ఎన్కౌంటర్లోనైనా పోవాలి ఇది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ గ్యాంగ్స్టర్స్ విషయంలో చేసుకోవచ్చు మొన్నే చెప్పుకున్న మూడు వేల కోట్ల ఆస్తులు వాళ్ళ నుండి స్వాధీనం చేసుకున్నాడు పదివేల కోట్ల విలువైనటువంటి ఆస్తులు ధ్వంసం చేశాడు తద్వారా గ్యాంగ్స్టర్స్కి ఒకప్పుడు సినిమాల్లో మనకు కనబడేటది బీహార్ ఉత్తరప్రదేశ్యే ఎక్కువ కనబడతా ఉండే ఎవరి దగ్గర ఆడి దగ్గర తుపాకులు గాల్లో కాల్పులు జరుపుకోవడాలు మనుషుల్ని చంపేయడాలు అసలు అక్కడ మనుషుల ప్రాణానికి విలువ లేదు బ్రతకాలంటే అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్ కాళ్ళ దగ్గర బ్రతకాలి ఆ దశ నుండి ప్రజలందరూ మారి అక్కడ యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చాక దాంట్లో ఒక సన్యాసి ఏం చేస్తాడంటే సన్యాసులను ఏరవతలు పడేస్తున్నాడు సన్యాసిగా తను జీవితాన్ని ఆ త్యాగం చేయడానికి సిద్ధపడ్డటువంటి వాడు కాబట్టి సర్వసుఖాలు త్యాగం చేసినటువంటి వాడు కాబట్టి పబ్లిక్ కోసమే పనిచేస్తున్నాడు దాని పర్యవసానం స్పష్టంగా కనబడుతుంది వెంటాడి వేటాడి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వాళ్ళని తీస్తున్నాడు ఇప్పుడు లేటెట్గా చూస్తే అక్కడ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మీదన ఒక కంప్లైంట్ ఎవడయ్యా అంటే అతీక్ అహ్మద్ గ్యాంగ్స్టర్ సో అయినటువంటి అతీక్ అహ్మద్ సోదరుడు తాజాగా కీలక ఆరోపణ చేశాడు అంటే ఆ మన్నని ఆల్రెడీ జైలు శిక్షే ఇచ్చారు ఇక నన్నే పట్టుకుంటారు నా సంగతి తేలుస్తారు కాబట్టి నాకు అండగా ఉండండి అని చెప్పి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ని అడుగుతున్నాడు